రానున్న రోజుల్లో బహుజన్ లేదా రాజాధికారం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో చాకలేయలమ్మకు ఘన నివాళులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని చాకలేయలమ్మ విగ్రహం వద్ద చాకలేయలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా దుబ్బాక బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల నరసింహుల ఆధ్వర్యంలో పోరాట యోధురాలు ఐలమ్మను స్మరించుకుంటూ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరనారి చాకలేయలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని, రజాకారులను తరిమి కొట్టారు, రజాకారులను తరిమి కొట్టి దొరల అహంకారాన్ని అణిచివేసిన వనిత అని కొనియాడారు. ఇప్పటికైనా బీఎస్పీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న నియంత పాలనను ఎండగట్టేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బహుజన రాజాధికారం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు దుబ్బాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తోగుట అనిల్, మండల కన్వీనర్ సుద్దాల రాజు, బ్లాక్ టైగర్ రాజన్న, రవి, రజక సంఘం నాయకులు కొన్నింటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వీరవనిత తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమాలు చేసి ఒక చాకలి ఐలమ్మ ఒక ఉద్యమ స్ఫూర్తిని చూపించి తెలంగాణ మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి ఈరోజు. ఇక్కడ ఆమె వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో మేము చాకలి ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అయినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర మరవలేనిది. ఈరోజు అదే స్ఫూర్తితో మేము కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏవైతే ఆశయాలు అనుకున్నామో ఒక్కటి కూడా అమలు కాకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి మలిదశ తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా రాబోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, దానిలో ఉన్న హక్కులు ఏవి కూడా నెరవేరలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మేము ఖచ్చితంగా తెలంగాణలో బహుజనుల హక్కులు సాధించుకొని బహుజనుల రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని చెప్పి చాకలి ఐలమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తూ జై భీమ్. ఈరోజు తెలంగాణ తల్లి, తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో మేము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి బరి తెగించి పోరాటం చేసి విష్ణూరు దొరలను ముప్పు తిప్పలు పెట్టి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ఉద్యమం చేపట్టిందో అందులో ముందుండి నడిపించింది చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, బహుజన మహనీయులు అంతా ఆ రోజు మహత్తరమైన పోరాటం చేసి వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచిన చరిత్ర చాకలైలమ్మకు, దొడ్డి కొమరయ్యకు ఉన్నది. అలాంటి మహనీయులను ఈ మనువాద పార్టీలు మర్చిపోయి ఏదైతే మనువాదులు పుట్టలో భాగంగానే దొడ్డి కొమరయ్య లాంటి, చాకలైలమ్మ లాంటి, కొమరంభీం లాంటి మహనీయులను పక్కకేసి ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమం నేనే చేసిన, నేనే తెలంగాణ తెచ్చిన అని ఒక పగడబాలు వలుకుతున్న కేసీఆర్, ఆ రోజు వాళ్ళు బహుజన ఉద్యమ నాయకులు తెలంగాణ కోసం పోరాటం చేయకపోతే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేకుండే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయి ఆ రోజు తెలంగాణలో భూపోరాటం చేస్తే దాన్ని ఆచరగా చేసుకొని అదే విష్ణూరు దొరలు ఏ రకంగా అయితే భూములు ఆక్యుపై చేసుకున్నారో ఇప్పుడు కల్వకుంట్ల దొరలు మీరు భూమిని అంతా స్వాధీనం చేసుకొని ఒక అడ్డమైన పోర్టలు, ధరణి పోర్టల్ తెచ్చి దాన్ని మొత్తం భూమిని అంతా ఆక్యుపై చేసుకుంటున్నారు. దీనికోసము మలిదశ తెలంగాణ ఉద్యమం రాబోతున్నది. ఆ ఉద్యమంలో బహుజనుల రాజ్యం వస్తుంది. మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతున్నది. బహుజన రాజ్యం వచ్చిన వెంటనే ఏదైతే ఆ చాకలైలమ్మ ఏదైతే కలలుగన్నదో ప్రతి ఒక్కరికి భూమి ఉండాలని, దొడ్డి కొమరయ్య ఏ రకంగా అయితే కలలుగన్నాడో, కొమరంభీము ఏ రకం కలగన్నాడో అదే రాజ్యం మేము దేనికి మేము ప్రవీణ్ సార్ నాయకత్వంలో మేము ముందుకు పోతున్నాము. అందులో భాగంగానే మేము బహుజనుల వర్ధంతులు, మా జయంతులు జరుపుకుంటూ పేద ప్రజలకు మేము దగ్గరగానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము.